ఎవరు సార్ అంటే అప్పుడు బిల్ గేట్స్ ఆన్సర్ అని చెప్పాడు తెలుసా, నేను ఇంత డబ్బు సంపాదించక ముందు ఒకసారి నేను ట్రావెల్ చేస్తున్నాను, ప్రయాణం చేస్తున్నాను, ఫ్లైట్ దిగి న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూ ఒక న్యూస్ పేపర్ కొందామని అక్కడ ఒక దగ్గరికి వెళ్ళాను, ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను, డబ్బులు ఇద్దామని చూస్తే నా దగ్గర చిల్లర లేదు. వెంటనే న్యూస్ పేపర్ రిటర్న్ ఇచ్చేస్తున్నాను. ఇస్తుంటే ఆ బాబు అన్నాడు, నో సార్ పేపర్ తీసుకోండి పర్వాలేదు సార్ అన్నాడు. బలవంతం పెట్టాడు, పర్లేదు సార్ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు తీసుకోండి అన్నాడు. సరే అని చెప్పేసి నేను పేపర్ తీసుకొని వచ్చేసాను. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను, పేపర్ కొందామని వెళ్ళాను. ఆశ్చర్యం, అప్పుడు కూడా సరిపడ చిల్లర లేకుండా పోయింది. రిటర్న్ ఇవ్వకపోయాను. లేదు సార్ తీసుకోండి సార్. నో వద్దు, నువ్వు తీసేసుకో, నాకు వద్దు పేపర్. లేదు సార్ మీరు పేపర్ తీసుకో సార్, నేను మీకు పేపర్ ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన నేను పేదవాడిని అయిపోను కదా సార్, నా లాభంలోంచి కొంచెం తగ్గింది అనుకుంటాను, మీరు తీసుకోండి అని బలవంతం పెడతాడు. బిల్ గేట్స్ ఆ పేపర్ తీసుకుని వెళ్ళిపోతాడు. దాదాపుగా 19 సంవత్సరాలు 19 ఇయర్స్ తర్వాత బిల్ గేట్స్ ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడుగా మారిపోయి ఉన్నాడు. కానీ ఆ బాబును మర్చిపోలేదు. ఆ బాబు ఎప్పటికీ గుర్తొస్తుంటాడు. ఇప్పుడేమనుకున్నాడంటే ఖచ్చితంగా ఆ బాబును కలవాలనుకున్నాడు. అతను కూడా పెద్దవాడైపోయి ఉంటాడు కదా, ఆరా తీశాడు ఎక్కడ ఉన్నాడు ఎవరు 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 ఎవరని. చివరికి తన అడ్రస్ తెలిసింది. అప్పుడు బిల్ గేట్స్ వెళ్ళాడు, ఆ వ్యక్తిని కలిశాడు. కలిసి అన్నాడు, కదా నీకు గుర్తుందా, ఫలానా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో నువ్వు పేపర్ అమ్మేవాడివి, అక్కడ నేను వచ్చాను పేపర్ కావాలని అడిగితే పేపర్ తీసుకున్నాను, చిల్లర లేదంటే నువ్వేమన్నావు, పర్లేదు సార్ ఇచ్చేసావు గుర్తుందంటే, అవును సార్ 2 సార్లు ఇచ్చాను అంటాడు. గుర్తుంది తనకి. నేనెవరో తెలుసు అంటే, మిమ్మల్ని ఎవరు గుర్తుపడరు సార్, నేను బిల్ గేట్స్ కదా. ఎస్ నేను నీకు థ్యాంక్స్ చెప్తా వచ్చాను, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకేం కావాలో కోరుకో, నీకేమైనా పెద్ద కల ఉందా చెప్పు, నేను తీరుస్తాను, నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నాను చెప్పు అంటే, అతను ఏమన్నాడు తెలుసా, సార్ మీరు నాకు ఇప్పుడు హెల్ప్ చేసినా, ఎంత పెద్ద హెల్ప్ చేసినా నేను మీకు చేసిన సహాయంతో సరిపోదు కదా సార్ అంటాడు. అవునా, ఎందుకు కాదు చెప్పు అంటే ఆ బాబు ఏమన్నాడు తెలుసా, సార్ నేను మీకు సహాయం చేసినప్పుడు నేను బాగా పేదవాణ్ణి సార్, ఆకలితో కూడా ఉండే రోజులు సార్, అంత పేదరికంలో ఉండే నేను మీకు సహాయం చేసిన దానికి ఇప్పుడు ప్రపంచంలోనే డబ్బు ఉన్నాడు, ఇప్పుడు మీరు సహాయం చేసిన దానికి తేడా లేదా సార్, తేడా లేదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు బిల్ గేట్స్ కి విషయం అర్థమవుతుంది, అవును ఎస్ సహాయం చెయ్యాలి అంటే డబ్బులు సంపాదించిన తర్వాతనే సహాయం చేయడం కాదు, సహాయం చేయాలన్న గుణము మనసు ఉంటే, హృదయం ఉంటే ఎంత చిన్న పొజిషన్ లో ఉన్నా సహాయం చేయొచ్చు అన్న విషయం అర్థమవుతుంది. అసలు నిజమైన ధనవంతుడు ఎవరో తెలుసా, నిజమైన ధనవంతుడు ఎవరు అంటే బాగా కోట్లు సంపాదించిన వాడు కాదు, సహాయం చేయాలన్న గుణం ఉన్నవాడు, మనసు ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. కోట్లు సంపాదించే ధనవంతులుగా మారినా మారకపోయినా ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనే మనసున్న ధనవంతులుగా మారాలి. ఎందుకంటే మనం ఒకరికి సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాం. దేవుడు సహాయానికి మీరు అర్హులుగా మారాలంటే మీరేం చేయాలి, మీరు ఒకరికి సహాయం చేస్తుంటే మీరు దేవుడి సహాయానికి అర్హులుగా మారుతారు. అవునా, కాబట్టి ఇలాంటి ధనవంతులుగా మారాలి, నిజమైన